శృతి హాసన్ కమల్ హాసన్ తనయ్యగా సుపరిచితమే. వెండి తెర అరంగేట్రానికి ఆ బ్యాక్గ్రౌండ్ సరిపోయినా సక్సెస్ కు మాత్రం అది పనిచేయలేదు. బాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి అనేక భాషల్లో నటించిన శృతికి మాత్రం సక్సెస్ అందని ద్రాక్షే అయింది. సినిమాల సంఖ్య పెరిగిపోతూ ఉందే తప్ప ఫలితం మాత్రం దక్కలేదు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ నటిస్తున్న గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ పక్కన నటించే ఛాన్స్ దక్కింది. సినిమా విడుదలయ్యాక గాని తనకు తెలియలేదు సక్సెస్ అంటే ఇదా, సక్సెస్ లో ఇంత కిక్కుంటుందా అనేది. అందుకే శృతి ఎప్పుడూ ఒక మాట చెప్తుంది, మనకున్న పరిచయాలు, మనకున్న బ్యాక్గ్రౌండ్ మనకు అవకాశం మాత్రమే ఇప్పించగలవు, కాని సక్సెస్ అనేది మన మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని. అందుకే తనకు తొలి హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ను తను ఎప్పుడూ మరవలేనని చాలా సందర్భాలలో చెప్పింది. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో కాటమరాయుడు సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. అయితే కాటమరాయుడు తమిళ సినిమాకి రీమేక్, అయితే తెలుగుకి తమిళ సినిమాకి అస్సలు పోలికే ఉండదని చెప్తోంది శృతి హాసన్. కాటమరాయుడులో చాలా మార్పులు చేర్పులు చేశారని స్పష్టం చేసింది. తన తొలి బ్లాక్ బస్టర్ పవన్ స్టార్ తోనే వచ్చిందని, మరోసారి ఆయనతోనే బ్లాక్ బస్టర్ అందుకుంటానని చెప్తోంది. సినీ అభిమానులతో పాటు నేను కూడా ఈ సినిమాను థియేటర్లో చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటోంది శృతి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.